ఈరోజే కామదా ఏకాదశి ఎంతో పవిత్రమైన విశిష్టమైన రోజు మనకు ప్రతి నెలలో కూడా రెండు ఏకాదశులు వస్తాయి ఒక్కో ఏకాదశికి ఒక్కో ప్రత్యేకత ఉంటుంది అందులోనూ చైత్రమాసంలో శుక్ల పక్షంలో వచ్చే ఏకాదశిని కామదా ఏకాదశి లేదా దమన ఏకాదశి అని పిలుస్తారు ఈ ఏకాదశి పాపాలను హరిస్తుంది ఈ ఏకాదశి వ్రతాన్ని ఆచరించడం వల్ల సకల దుఃఖాలు నశించి సుఖ సంతోషాలు కలుగుతాయి సంతానం లేని వారికి మంచి సంతానం కలుగుతుంది అని పురాణాలు తెలియచేస్తున్నాయి మరి ఎంతో విశిష్టమైన పవిత్రమైన ఈ కామదా ఏకాదశి రోజు ఈ కథను విన్నా చదివినా చెప్పినా వినిపించినా సకల శుభాలు కలుగుతాయి మరి ఆ కథ ఏంటో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం కామదా ఏకాదశి మహత్యాన్ని తెలిపే ఒక కథ వరాహ పురాణంలో ఉంది ఈ కథను విన్నంతనే జన్మల పాపాలు తొలగిపోతాయి ఆ పవిత్ర కథ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం ఒకసారి పాండవాగ్రజుడైన ధర్మరాజు శ్రీకృష్ణుడితో ఇలా పలుకుతాడు ఓ కృష్ణ చైత్రమాసంలో శుద్ధ ఏకాదశి పేరు ఏమిటి దాని మహత్యం ఏంటో తెలుపుము అంటాడు దానికి శ్రీకృష్ణుడు ఓ ధర్మనందన పూర్వం దిలీప మహారాజు కూడా మహాముణ్ణి ఇలాగే అడిగాడు అప్పుడు వశిష్ఠుడు దిలీపునికి పురాతనమైన కథను ఇలా చెప్పడం ప్రారంభించాడు ఓ మహారాజా చైత్రమాసంలో శుద్ధ ఏకాదశి పేరు కామదా ఏకాదశి ఇది పాపాలను పోగొట్టి పుణ్యాన్ని కలిగిస్తుంది దీని పవిత్రతను తెలిపే ఒక పురాతనమైన కథను నీకు తెలియచేస్తాను శ్రద్ధగా విను అంటూ ఇలా చెప్పడం ప్రారంభించాడు వశిష్ఠుడు దిలీప ప్రాచీన కాలంలో బంగారం రత్నాలతో అలంకరించబడిన మనోహరమైన భోగిపురం అనే పట్టణం ఉండేది ఆ పట్టణాన్ని పుండరేకుడు అనే రాజు పరిపాలిస్తూ ఉండేవాడు అతను గంధర్వ కిన్నెర అప్సరసలచే సేవించబడుతూ ఉండేవాడు ఆ పట్టణంలో లలిత అనే పేరుగల అప్సరస ఉండేది అదేవిధంగా లలితుడు అనే పేరుగల గంధర్వుడు కూడా ఉండేవాడు వారిద్దరి మధ్య పరస్పరం అనురాగం ఏర్పడి వివాహం చేసుకున్నారు ఆ ఇద్దరూ ఒకటయ్యారు వారిద్దరూ ఎంతో అనురాగంతో జీవిస్తూ ఉండేవారు ఒకరిని విడిచి మరొకరు ఉండేవారు కాదు ఒకరోజు ఆ పట్టణ ప్రభువైన పుండరీకుడు గంధర్వులతోనూ అప్సరసులతోనూ కొలువు తీరబడి ఉన్నాడు ఆ సమయంలో లలితుడు పాట పాడుతున్నాడు ఆ సమయంలో అతని భార్య అతని సమీపంలో లేదు ఈ విధంగా భార్య గురించి ఆలోచిస్తూ లలితుడు పాటను లైతప్పి పాడుతున్నాడు ఆ పాట వినడానికి ఎంతో కష్టంగా ఉంది కర్ణ కఠోరంగా పాడుతున్నా ఆ విషయాన్ని కర్కోటకుడు పుండరీకుడికి తెలియచేశాడు దానికి అతనికి ఆగ్రహం వచ్చి ఓ బుద్ధిహీనుడా ప్రభు ఎదుట గానం చేస్తూ భార్య తలుచుకుని ఏకాగ్రత పోగొట్టుకుని పాడుతున్నావా నువ్వు మాంసాన్ని మనుషుల్లో తినే రాక్షసుడిగా అవుతావు ఇదే నీకు నేనిచ్చే శిక్ష అని శపించాడు మహారాజు నీ అందం నీకు ఉన్న సృజనాత్మకత నీకు ఉన్న కళ అంతా నాశనమైపోవాలి అని శపించాడు అప్పుడు ఆ గంధర్వుడు చూస్తూ ఉండగానే భయపడే ఆకారంలో మారిపోయాడు అది తెలుసుకున్న గంధర్వుడి భార్య లలిత ఎంతో బాధపడి దుఃఖంతో భర్తను తీసుకుని అడవిలోకి ప్రయాణమైంది అలా వింధ్యాచల అడవుల్లో ప్రయాణిస్తూ ఉండగా శృంగి ఆశ్రమం ఒకటి కనబడుతుంది అక్కడికి వెళ్లిన లలిత శృంగి మహర్షితో తనకు జరిగిన కథంతా చెప్పి తన బాధను పోగొట్టడానికి ఏదైనా ఉంటే చెప్పమని ప్రాధేయపడింది అప్పుడు శృంగి మహర్షి కామదా ఏకాదశి మహత్యం గురించి వివరించాడు ఆ కథ మహత్యం విన్న గంధర్వుడి భార్య సంతోషించి ఆ వ్రతాన్ని భక్తి శ్రద్ధలతో ఆచరించి ఉపవాస వ్రతం చేసి ద్వాదశి రోజు వాసుదేవ భగవాను మనసులో తలుచుకుంటూ స్వామి నేను భక్తి శ్రద్ధలతో ఈ వ్రతాన్ని ఆచరించాను నా భర్తను మీరే ఏ విధంగా అయినా కాపాడాలి అని మనసులో తలుచుకుని నమస్కరించి తన పక్కనే ఉన్న భర్త వైపు చూడగా వింత ఆకారంలో ఉండే చూస్తేనే భయపడే ఆకారంలో ఉన్న ఆ గంధర్వుడు తిరిగి తన పూర్వ ఆకారాన్ని పొందాడు అలా ఇద్దరూ చివరకు మోక్షాన్ని పొందారు మనం తెలియక చేసే పాపాలన్నీ ఈ ఒక్క ఏకాదశి రోజు మనం ఆచరించే వ్రతం ఉపవాసం వల్ల పోతుందని పురాణాలు చెబుతున్నాయి ఈ విషయాన్ని వశిష్ఠుడు దేవ మహారాజుకు తెలియజేయగా శ్రీకృష్ణుడు పాండవాగ్రజుడైన ధర్మరాజుకు తెలియచేశాడు మరి ఎంతో విశిష్టమైన ఈ రోజు ఈ కథను విని స్నానం చేసే నీటిలో ఉసిరి ఆకులు వేసుకుని స్నానం చేస్తే చాలు జన్మల పాపాలు దరిద్రం తొలగి కోటి జన్మల పుణ్యం వస్తుంది సకల శుభాలు కలుగుతాయి ఈ సందర్భంగా శ్రీ మహావిష్ణువుకు సంబంధించిన ఒక విశేషమైన కథను ఇప్పుడు విందాం త్రిలోక సంచారి అయిన నారదుడు ఒకసారి భూమి మీద ఉన్న విష్ణు భక్తులను పలకరించేందుకు బయలుదేరతాడు అక్కడ ముందుగా ఆయన నిత్యం హరినామస్మరణలో లీనమయ్యే ఓ ముని దగ్గరకు వెళ్తాడు అప్పుడు ముని ఇలా పలుకుతాడు అయ్యా నారదా వైకుంఠం నుండి ఎప్పుడు వచ్చారు విష్ణు భగవానుడు ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు మీరు తరచూ వైకుంఠానికి వెళ్తూ ఉంటారా అని ప్రశ్నలతో ముంచెత్తాడు ఆ ముని దానికి నారదుడు ఇలా సమాధానం చెప్పాడు విష్ణుమూర్తుల వారు బాగానే ఉన్నారు నేను వైకుంఠానికి తరచూ వెళ్తూనే ఉంటాను అని సమాధానం చెప్పారు దానికి ముని మళ్ళీ ఇలా అడిగాడు అయితే స్వామి ఈసారి మీరు వైకుంఠానికి వెళ్ళినప్పుడు నాకు మోక్షం ఎప్పుడు ప్రసాదిస్తారో దయచేసి స్వామివారిని అడగండి అని వేడుకున్నాడు సరే అంటూ నారదులవారు ముందుకు సాగిపోయారు అలా వెళ్తూ ఉండగా ఈసారి ఆయనకు ఒక చెప్పులు కుట్టుకునేవాడు కనిపించాడు చెప్పులు కుట్టుకునేవాడు ఇలా పలికాడు స్వామి మిమ్మల్ని చూస్తే సాక్షాత్తు ఆ విష్ణుమూర్తినే చూసినట్లుంది దయచేయండి స్వామి ఎలా ఉన్నారు వైకుంఠం నుండి ఎప్పుడు వచ్చారు స్వామి ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు అంటూ చెప్పులు కుట్టుకునేవాడు కూడా ప్రశ్నలతో నారదుణ్ణి ముంచెత్తాడు దానికి సమాధానంగా నారదుడు స్వామి బాగానే ఉన్నారు నేను మళ్ళీ అక్కడికే వెళ్తున్నాను నీ గురించి ఏమైనా అడగమంటావా అన్నారు నారదులవారు అడగడానికి ఇంకేముంది తండ్రి ఆ స్వామివారి కటాక్షం ఎప్పుడు లభిస్తుందో నాకు మోక్షం ఎప్పుడు సిద్ధిస్తుందో కనుక్కోండి చాలు అని వేడుకున్నాడు చెప్పులు కుట్టుకునేవాడు అలాగేనంటూ నారదులవారు తిరిగి వైకుంఠానికి బయలుదేరారు వైకుంఠంలో నారదులవారు స్వామిని చూసిన వెంటనే తాను భూలోకంలో కలిసివచ్చిన భక్తుల గురించి చెప్పారు వారి సందేహాలను కూడా స్వామి ముందు ఉంచారు నాలో ఐక్యమయ్యేందుకు ఆ ముని మరెన్నో జన్మలు వేచి ఉండాలి కానీ ఆ చెప్పులు కుట్టుకునే అతనిది మాత్రం ఇదే చివరి జన్మ అన్నారు విష్ణుమూర్తి స్వామివారి మాటలు విన్నా నారదులవారు అయోమయంలో పడిపోయారు నిత్యం హరినామ స్మరణ చేసే మునికి మరెన్నో జన్మలు ఉండడమేమిటి సాధారణ సంసారిగా జీవిస్తున్నా ఆ చెప్పులు కుట్టుకునేవాడికి ఇదే ఆకురు జన్మ కావడం ఏమిటి అన్న ఆలోచనలో మునిగిపోయాడు నార్దుడు నారదుని మనసులో ఉన్న సంశయాన్ని కనిపెట్టారు స్వామివారు ఇలా పలికారు నీ అనుమానం తీరే ఉపాయం ఉంది నువ్వు ఈసారి వారిద్దరినీ కలిసినప్పుడు స్వామివారు ఏం చేస్తున్నారు అని వాళ్ళు అడుగుతారు కదా అప్పుడు ఆయన సూది బెజ్జంలోంచి ఏనుగుని పంపిస్తున్నారు అని చెప్పు వారి స్పందన చూశాక నీకే అర్థమవుతుంది ఎవరు గొప్ప భక్తులో అన్నారు స్వామివారు విష్ణుమూర్తి చెప్పినట్లుగానే నారదుడు తిరిగి భూలోకానికి బయలుదేరాడు ముందుగా ఆయనకి ముని ఎదురపడ్డాడు ఎప్పటిలాగే వారిని కుశల ప్రశ్నలు అడుగుతూ పనిలో పనిగా స్వామివారు ఏం చేస్తున్నారు అని అడిగాడు ముని ఆ ఏముంది వెలడంత సూది బెజ్జంలోంచి కొన్నంత ఏనుగుని పంపిస్తున్నారు అన్నారు నార్దులవారు వారు సూది బెజ్జంలోంచి ఏనుగుని పంపించడం ఎలా సాధ్యం మీరు నాతో పరాచికాలు ఆడుతున్నట్లున్నారు లేదా ఏదో భ్రాంతికి గురై ఉంటారు అన్నాడు ముని చిరునవ్వుతో నార్దులవారు నుండి సాగిపోయారు మరి కొంత దూరం వెళ్లాక ఆయనకి మునుపటి చెప్పులు కుట్టుకుని అతను కనిపించాడు అతను ఇలా పలికాడు అయ్యా దయచేయండి ఎక్కడి నుండి రాక ఈ మధ్యకాలంలో వైకుంఠానికి వెళ్లారా స్వామివారు ఎలా ఉన్నారు అని అడిగాడు ఆ చెప్పులు కుట్టుకునే అతను అంతా బాగానే ఉందయ్యా నేను వైకుంఠానికి వెళ్లే సమయంలో స్వామివారు ఒక సూది బెజ్జంలోంచి ఏనుగుని ఎక్కిస్తున్నారు అన్నాడు నారులవారు మంచిది మంచిది స్వామివారు తలుచుకుంటే సాధ్యం కానిది ఏముంది అన్నాడు భక్తుడు అదేంటి స్వామివారు ఎంత గొప్పవారైతే మాత్రం అంత అసాధ్యమైన కార్యాన్ని చేయగలరని నువ్వు నమ్ముతున్నావా అని ఆశ్చర్యంగా అడిగాడు నారదుడు బలేవారే భగవంతుడికి అసాధ్యమంటూ ఏముంటుంది ఇదిగో ఈ మర్రి పండును చూడండి ఈ మర్రిపండులో వేలాది గింజలు ఉన్నాయి కదా ఆ గింజలన్నీ మర్రి మర్రిచుట్టుగా మారతాయి కదా పోనీ అక్కడితో ఆగుతుందా ఆ మర్రిచెట్టు ఊడలు కిందకి దిగి విశాలమైన వనంగా మారుతుంది ఇంత చిన్న పండులో అన్ని మహావృక్షాలు ఇమిడి ఉన్నప్పుడు స్వామివారు చేసిన దానిలో ఆశ్చర్యం ఏముంది సృష్టిలో ఇలాంటి అద్భుతాలన్నీ ఆయనకి సాధ్యమే కదా అన్నాడు చెప్పులు కుట్టుకునేవాడు పైకి ఎంతో సాధారణంగా కనిపించే ఆ భక్తుని మనసులో భగవంతుని పట్ల ఉన్న విశ్వాసం ఎంత బలమైనదో వారికి అర్థమయ్యింది మోక్షం అతన్నే ఎందుకు వరించిందో తెలిసి వచ్చింది ఎంతో విశేషమైన పవిత్రమైన ఈ కథలను ఈ కామధా ఏకాదశి రోజు విన్నా చదివినా చెప్పినా వినిపించినా జన్మల పాపాలు తొలగి కోటి జన్మల పుణ్యం వస్తుంది సకల శుభాలు కలుగుతాయి नमो ओम नमो भगवते वासुदेवाय